స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విస్మార్ట్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ సో ఈ పర్టికులర్ టాపిక్లో మనం ఫుల్ టాపిక్ కంప్లీట్ ఇన్ ఫైవ్ మినిట్స్ సో ఎంటైర్ టాపిక్ని ఎంటైర్ లెసన్ని మనం ఐదే ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాము ఎటువంటి ఫార్ములా మనం గుర్తుపెట్టుకో అవసరం లేదు ఎటువంటి మెమోరలైజ్గా మనము గుర్తుపెట్టుకునే అవసరం లేదు జస్ట్ ఏంటి అంటే ఒక చిన్న టెక్నిక్ ఆ టెక్నిక్ మీకు టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ పడుతుంది అంతే సో ఆ టూ త్రీ సెకండ్స్లో హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆన్సర్ కూడా అవునా కాదా అవుతుందా లేదా అనేది కూడా మనము డౌట్ అవసరం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఎంటైర్ లెసన్ మనం ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాము సో ఇలాంటి యునీక్ టెక్నిక్స్ అనేవి మన వి స్మార్ట్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేము రికార్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సో ఇందులో ఉన్న ఫ్యాకల్టీస్ అంతా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీస్ సో వీళ్ళు ఆల్రెడీ కొంతమంది ఫ్యాకల్టీస్ జాబ్స్ వర్కింగ్లో ఉన్నవాళ్ళు సో కొంతమంది చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే పేరు చెప్పకూడదు కాబట్టి సో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు సో మనకి మెంటర్స్గా రావడం జరుగుతుంది సో వాళ్ళు డిజైన్ చేసిన యునిక్ కాన్సెప్ట్స్ని మనం ఇందులో పెట్టడం జరిగింది సో మనం లెసన్లోకి వెళ్ళబోయే ముందు బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద లెసన్ సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ యునిక్ టెక్నిక్స్ సో మీరు పొందగలుగుతారు సో లెసన్లోకి ఇంకా లెసన్లోకి వెళ్ళి లెసన్ స్టార్ట్ చేద్దాం హాయ్ స్టూడెంట్స్ మనం మెర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ గురించి ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో డిస్కస్ చేయడం జరిగింది సో ఈ పర్టిక్యులర్ లెసన్ మొత్తం నేను ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తానని చెప్పాను సో వితౌట్ ఎనీ ఫార్ములా ఆర్ వితౌట్ ఎనీ మెమరలైజ్ రైట్ సో ఏబిసిడిసిని ఎలా ఎలా రాయాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి ఏమీ లేకుండా జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది సో ఏమీ మనం చేయనవసరం లేదు మీరు చేయాల్సింది ఏంటంటే సపోజ్ వాడు ఎగ్జామ్లో మన క్వశ్చన్ యు ఫోర్ పి వన్ ఫైవ్ బి సెవెన్ ఇలా మనకు వాడు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇన్ కేస్ వాడు మిర్రర్ ఇమేజ్ అని ఇస్తే జస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇలా పేపర్ మీద రాసుకొని మిర్రర్ ఇమేజ్ అని ఇస్తే పేపర్ని ఎలా టర్న్ చేయండి ఒకవేళ వాడు వాటర్ ఇమేజ్ అని ఇస్తే జస్ట్ ప్యాపన్ టర్న్ చేయండి అయిపోయింది మీకు ఆన్సర్ వచ్చేసినట్టే సపోజ్ దీనికి యూ ఫోర్ పి వన్ ఫైవ్ బి సెవెన్ దీనికి మిర్రర్ ఇమేజ్ అడిగాడు అనుకోండి ఇలా మనం తీస్తే సో ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది మనం ఒకసారి క్లియర్గా చూస్తే ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది సో ఇది మిర్రర్ ఇమేజ్ సో ఒకవేళ వాటర్ ఇమేజ్ కానీ మనం చూడాలనుకుంటే జస్ట్ ఇలా చెక్ చేస్తే ఇది వాటర్ ఇమేజ్ అవుతుంది ఇది వాటర్ ఇమేజ్ రైట్ సో ఇది వాటర్ ఇమేజ్ అవుతుంది ఒకవేళ సపోజ్ సక్సెస్కి చూసామనుకోండి ఎస్యుసిఈస్ఎస్ సక్సెస్ కానీ చూస్తే సో మనం ఇలా తిప్పితే సో ఇది ఏమవుతుంది సో ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది సో ఇది మిర్రర్ ఇమేజ్ ఒకవేళ ఇదే సక్సెస్కి మనం వాటర్ ఇమేజ్ కావాలనుకోండి ఇది వాటర్ ఇమేజ్ అవుతుంది అయిపోయింది సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అన్నా ఇవ్వినా సో మనం సింపుల్గా ఇది ఒక టెక్నిక్ ఫాలో అయితే ఏని రివర్స్లో రాయాలి క్లాక్ని రివర్స్లో రాయాలి ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవసరం లేదండి సో మనం రీజనింగ్ అన్నీ కూడా సో మన యునీక్ టెక్నిక్స్తో మీకు క్లాసెస్ అనేవి జ చెప్పడం జరుగుతుంది సో రీజనింగ్లో మ్యాక్సిమం టాపిక్స్ నాన్ వరబుల్ టాపిక్స్ మ్యాక్సిమమ్ మీకు ఇలాంటి యునీక్ టెక్నిక్స్తో సో మా ఛానల్లో మీకు అవైలబిలిటీగా ఉంటాయి సో అమేజింగ్ టెక్నిక్స్ అండి సో ఇలా స్టార్ ఇచ్చాడు దీనికి మిర్రర్ ఇమేజ్ కావాలంటే జస్ట్ మనం ఎలా రొటేట్ చేస్తాము సో ఇలా రొటేట్ చేసినప్పుడు సో ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది సో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇది మిర్రర్ ఇమేజ్ అవుతుంది ఒకవేళ దీనికి వాటర్ ఇమేజ్ కావాలని అనుకున్నాడు అనుకోండి ఇలా అప్ అండ్ డౌన్ ఇలా చేస్తాము ఇది వాటర్ ఇమేజ్ అవుతుంది టచ్ సెట్ అయితే మిర్రర్ ఇమేజెస్కి వాటర్ ఇమేజెస్కి తేడా ఏంటి అంటే సో మనకి ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే మిర్రర్ ఇమేజెస్లో ఇది వర్డ్ వస్తుంది అదే వాటర్ ఇమేజెస్లో ఇది వర్డ్ వస్తుంది అదే మిర్రర్ ఇమేజెస్లో సేమ్ అది అప్వర్డే వస్తుంది ఇది ఒకటి మనం చూ చూడాల్సిన అబ్జర్వ్ చేయాల్సింది సో మీరు ఏదైనా మీరు ట్రై చేయండి సో ఒకసారి సక్సెస్కి మళ్ళీ ఒకసారి చూడండి సక్సెస్ సో దీన్ని మనం ఇలా తిప్పితే ఇక్కడ ఎస్ రివర్స్లో ఈ ఫస్ట్ లెటర్స్లో వచ్చినాయి కదా సో ఒకవేళ ఇదే సక్సెస్ని వాటర్ ఇమేజ్లో అడిగితే ఈ ఎస్ఎస్ ఈ ఎండింగ్లో వస్తాయి ఇది చిన్న టెక్నిక్ అండి సో మీరు ఏది ఇచ్చిన ఏ డయాగ్రామ్ ఎనీ డయాగ్రామ్ ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా జస్ట్ మీరు మీకు రఫ్ షీట్స్ ఇస్తారు కదా సో రఫ్ షీట్స్ మీద మీరు అది డ్రా చేసి ఇంకేం చేయనవసరం లేదు రివర్స్ చేయడమా లేదన్నా అప్ అండ్ డౌన్ చేయడమా ఈ రెండింటితో మీకు లెసన్ మొత్తం వచ్చేస్తుంది సో ఇందులో మీకు మినిమం వన్ టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో మీరు సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు ఓన్లీ నేను టూ త్రీ ఎగ్జాంపుల్స్తో మీకు చూపించడం జరిగింది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి సో ఇలా ఇస్తే సో దీన్ని మనం వాటర్ ఇమేజ్ కావాలి అని అనుకుంటే సో ఇది మిర్రర్ ఇమేజ్ అండి ఇది మిర్రర్ ఇమేజ్ మనకి ఎలా తిప్పితే ఇది వాటర్ ఇమేజ్ సో సింపుల్గా వాటర్ ఇమేజ్లో అప్ అండ్ డౌన్ అవుతుందనమాట మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అండ్ రైట్ అనమాట దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మీకు ఇలాంటివి ఇంకా టెక్నిక్స్ అమేజింగ్ టెక్నిక్స్ అనమాట అంటే మనం పెన్ పేపర్ ఏవి మెమొరలైజ్ లేకుండా సింపుల్గా మనం ఎగ్జామ్స్లో మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి సో మామూలుగా అయితే ఏ రివర్స్లో ఉంటుందని క్లాక్స్ కానీ ఏదన్నా తీసుకోండి సో సింపుల్గా మనం ఈ విధంగా కానీ చేస్తే ఫస్ట్ ఏంటంటే మన మెమొరీలో స్పేస్ మిగులుతుంది అది మనం వేరే సబ్జెక్ట్ అంటే జిఎస్లో కానీ లేదు అంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం ఆర్థమెటిక్స్లో కానీ అక్కడ మనం ఈ స్పేస్ని అక్కడ మనం వాడచ్చు ఇంకోటి ఏంటంటే మన కాన్ఫిడెంట్ ఆల్రెడీ టూ మార్క్స్ సో దీంట్లో నుండి వన్ ఆర్ టూ మార్క్స్ కంపల్సరీగా ఇస్తారు వన్ ఆర్ టూ మార్క్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ పాకెట్లో ఉన్నట్టే అలాగే నేను ఇంకొక వీడియో సిరీస్ కూడా చేశాను కోడింగ్ అండ్ డికోడింగ్ సో ఆ కోడింగ్ అండ్ డికోడింగ్ కూడా మన యునీక్ స్టైల్ ఉంటుంది సో ఈ యునీక్ స్టైల్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీరు ఆ ప్రాసెస్ని కానీ ఫాలో అయితే మీరు మళ్ళీ మనం ఇంకా ప్రాక్టీస్ చేయనవసరం లేదు సో డైరెక్ట్గా మనం అప్లై చేసి చెయ్యవచ్చు సో రీజనింగ్లో ఇలాంటి యునీక్ స్టైల్స్ని మన విస్మార్ట్ విస్మట్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం వాడడం జరిగింది సో ఒకవేళ మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ రావడం జరుగుతుంది సో దీంతోపాటుగా సో అంటే మేము ఉన్న ఫ్యాకల్టీస్ సో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ వర్కింగ్ ఫ్యాకల్టీస్ అండి సో ఈ వర్కింగ్ ఫ్యాకల్టీస్ కాబట్టి ఆల్రెడీ సో మీకు ఆర్థమెటిక్స్ చెప్పే ఫ్యాకల్టీ ఆల్రెడీ జాబ్లో ఉన్న క్యా ఫ్యాకల్టీ సో ఆల్రెడీ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన ఫ్యాకల్టీ సో దీన్ని మీరు యుటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ స్టూడెంట్స్ మరి మనం చూసినట్టే ఫైవ్ మినిట్స్లో మనకి చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో యూజువల్గా అయితే ఇది వన్ అవర్ టూ అవర్స్ కూడా టైం తీసుకుంటుంది ఎందుకంటే క్లాక్స్ ఇస్తాడు డయాగ్రామ్స్ ఇస్తాడు తర్వాత ఆల్ఫాబెట్ ఇస్తాడు నెంబర్స్ ఇస్తాడు చాలా ఇస్తాడు సో చాలా వెరైటీస్ ఉంటాయి అవన్నీ మనం లెఫ్ట్కి రైట్ రాయాలి రైట్కి లెఫ్ట్ రాయాలి టాప్కి బాటమ్ రాయాలి బాటమ్కి టాప్ రాయాలి మనకు ఆన్సర్ వస్తుంది కానీ అక్కడ వన్ ఆర్ టూ మినిట్స్ కిల్ అయిపోతుంది అదే వన్ ఆర్ టూ మినిట్స్ని ఇక్కడ మనం టూ సెకండ్స్లో ఆర్ త్రీ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేస్తున్నాము మీరు చేసేయగలుగుతారు ఇంకా సో మిగతా ఈ టైంని మనం రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి మనం యూస్ చేసుకోవచ్చు మనకి కాంపిటేటివ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే టైంని మనం ఎలా యూటిలైజ్ చేయాలి మనం టైంని ఎలా మిగిల్చుకోవాలి టైంని మన మనం ఎలా సిస్టమేటిక్గా యూస్ చేయాలి అనే దాని మీదే ఈ కాంపిటేటివ్ డిపెండ్ అయి ఉంటుంది ఇది మనం త్రీ మినిట్స్లో ఆన్సర్ వస్తుంది కానీ మనకు ఆ త్రీ మినిట్స్ ఇక్కడే మనం టైం వేస్ట్ చేస్తే సో మరి రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటి సో ఈ టైంని అక్కడ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనకి ఈ మెయిన్ కాన్సెప్ట్ సో ఇలాంటి మీకు యునీక్ టెక్నిక్స్ అన్నీ కూడా మన విస్మార్ట్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూట్యూబ్ ఛానల్లో మీకు పొంద పెట్టడం జరిగింది సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ రావడం జరుగుతుంది సో మన నెక్స్ట్ వీడియోలో ఎలాంటి టెక్నిక్స్ సో నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో మీరు ఎలాంటి టెక్నిక్స్ క్లాక్స్లో అమేజింగ్ టెక్నిక్స్తో మళ్ళీ మేము ముందుకు రాబోతాం థ్యాంక్ యూ